జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని బిఎల్ఎం గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంతని ఎమ్మెల్యే దుద్దిల శ్రీధరబాబు, పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ చంద్రశేఖర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీధరబాబు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇతర వర్గాల పేదల అభివృద్ధి సంక్షేమం కాంగ్రెస్ తోటే సాధ్యమని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటు వేస్తే ఒరిగేదేమీ లేదని ప్రధానమంత్రిని నిర్ణయించే ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుల జ్యోతి, నాయకులు నాగయ్య, ప్రభాకర్, సందీప్, రాజేష్, మంత్రి మల్లయ్య, బాబా, రాజబాబు, హసీనా బాను, దేవేందర్, వసంత్ రెడ్డి, శ్రీహరి రెడ్డితో పాటు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఈ ప్రాంతం అంతా కూడా కాంగ్రెస్ నాయకుల యొక్క సమావేశం ఏర్పాటు చేసుకొని మీ అందరినీ కూడా కలుసుకునే అవకాశం దొరికినందుకు మీకందరికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున్న శిరస్సు నుంచి మొదలు నమస్కారం పెడతా ఉన్నా. రెండు నియోజకవర్గాల్లో, ఆరు పార్లమెంట్ నియోజకవర్గాల్లో, ఈ 15 జిల్లాల్లో ఇంత విపరీతంగా వ్యతిరేక ఓటు ఉన్నది. బ్యాలెట్ ద్వారా జరిగింది, ఈవీఎంల ద్వారా జరగలేదు, బ్యాలెట్ల ద్వారా జరిగింది. ఈరోజు మళ్ళా ఈవీఎంలు ఉన్నాయి పార్లమెంట్ లో, బాగా జాగ్రత్త పడాలని మేము ఆలోచన చేస్తా ఉన్నాం. మళ్ళీ కన్ఫ్యూజన్ చేస్తారని మనకు ఆందోళన ఉంది. అయినా కానీ ప్రజలు ఈసారి అప్రమత్తంగా ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని ఆశాభావం కూడా వ్యక్తం చేస్తాను. ఈరోజు మనందరం కూడా చూస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి, బీజేపీకి ఎందుకు ఓటు వేయద్దు అని మన కార్యకర్తలు, గ్రామ స్థాయిలో ఉన్న గ్రామ శాఖ అధ్యక్షులు, మండలం నాయకులు అందరూ గ్రామాల వారి పరంగా పోతా ఉన్నప్పుడు